తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బాబానగర్లో ఉషోదయ మండల దివ్యాంగులు సమైక్య ఆధ్వర్యంలో సామర్ల కోటకు చెందిన యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు కరోనా లాక్డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న 22 మంది దివ్యాంగులకు దాతలు ప్రవీణ్ రెడ్డి, మేరీ, ప్రశాంతి, లక్ష్మి సమకూర్చిన బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయ కిట్లను అధ్యక్షుడు నరవరాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగబత్తల విశ్వనాథం, వడ్డీ అబ్బులు ముసరి అప్పారావు, ట్రస్ట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ప్రేమ్నాథ్, గణేష్, సౌద్య, సాధ్య ఫౌండేషన్ తాళరేవు అధ్యక్షుడు రెడ్డి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక సమస్య మీద ముమ్మిడవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి మన గ్రామ పెద్దలకు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ లేట్ అయింది, అందువల్ల కొంచెం క్షమించాను సార్. నేను పిలుచుకున్న టైంలో నేను ఆధార్ అవ్వలేకపోయాను. సో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈవేళ భారతదేశంలో తల్లి పోతే పిల్లలేదు, పిల్ల పోతే తల్లి లేదు. ఈవేళ తల్లిదండ్రులు పోయి పిల్లలు ఎంతోమంది అనాథలు అయ్యి చాలా బాధాకరంగా వాళ్ళ బతుకులు ఎలా బతకాలనేది తెలియని పరిస్థితుల్లో భారతదేశంలో జనాలు ఉన్నారు. కానీ సహాయం చేసే మనసు అందరికీ ఉండదు. అందరికీ డబ్బు ఉంటుంది, కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఉంటుంది. కానీ ఈ ట్రస్ట్ వాళ్ళు ఏదో రూపాన్ని సహాయం చేయాలనే ఆలోచనతో ఇలాగ గ్రామ గ్రామాల్లో తిరిగివ్వడం అనేది చాలా మంచి శుభపరిణామం, చాలా మంచిది కూడాను. ఎందుకంటే మన విలేజ్లోనే చాలా నేను అన్న ఇలాగ కామర్లకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 64 రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు వైద్యాధికారి కావడానికి వైద్య రంగంలో విద్యను అభ్యసించి శాస్త్ర సాంకేతికంగా నైపుణ్యత సాధించిన వ్యక్తులను వైద్య రంగంలో సేవలు చేయడానికి అర్హులని అందరికీ తెలిసిన విషయమే. వైద్య రంగంలో వైద్యంపై వైద్య విధానాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను వైద్య రంగానికి అధికారులుగాని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఏపీ ప్రభుత్వ వైద్యులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు ఈ మధ్య రిలీజ్ చేసిన జీవో నంబర్ 64ని వెంటనే రద్దు చేయాలని, దానివల్ల వైద్య శాఖలో పనిచేసిన ఉద్యోగులకు చాలా అనేక నష్టాలు ఉన్నాయని గమనిస్తూ ఆ జీవోని రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకనగా వైద్య శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ అధికారైన డిఎండిహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ఓ గారు అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆ జీవో రిలీజ్ అయింది. కాబట్టి అటువంటి జీవో మా శాఖకు అవసరం లేదని, దాన్ని పూర్తిగా తొలగించాలని మా డిమాండ్.